ఇప్పుడు రాజన్న ఒక బత్తాయి దింపి మనం మనకు తినిపిస్తాడు అనమాట. ఇప్పుడు ఏమంటావు రాజన్న? ఓకేనా, తెంపి ఒకటి దింపు. ఆల్రెడీ ఇట్లా నోట్లోనే వాటర్ తెచ్చేస్తుంది, తిరుగుతుంది. సో అడవిలోకి వచ్చి ఇట్లా తెంపుకొని తినొచ్చు మనం. అవునా, నిజమా? పాములు కూడా ఉండవు కదా? ఉంటాయనా? పాములు అయితే మస్తుగా ఇక్కడ నుంచి తిరుగుతూ ఉంటాయి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? ఫస్ట్ టైం పనస పండుని పట్టుకున్నా, వేసేసాడు, బాగా వేసేసాడు. కష్టపడుతున్నప్పుడు పని చేసినప్పుడు అన్నాడా ఇది ఊగుతుంది. తెలుగు పంట ఎడగండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అడవికి వేటకి వెళ్ళిపోదాం, రండి. సో వేటకి అయితే తీసుకోబోతున్నారు, చలో పదండి వెళ్దాం. అలా కాస్త జాగ్రత్త, ఇక్కడ నుంచి అయితే కొద్దిగా జారిపోయే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి పాములు కూడా ఉంటాయి ఈ తుప్పల్లో. ఓకేదా, ఇది గుమ్మడి పాదు అన్న, ఇది గుమ్మడి చెట్టు, గుమ్మడి పాదు అంటారు. సో ఇక్కడ నుంచి గుమ్మడికాయలు వస్తాయి. పాదు పాదు గడ్డలు, మేము దుంపలు అంటాం, మీరు గడ్డలు అంటారు కదా, ఇట్లా అనమాట. జీరిక చెట్టును చూసారానా? సీతాఫలం, సీతాఫలం చెట్టు. సీతాఫలాలు ఉన్నాయి, ఇంకా అవ్వలేదు అవి. చెప్పండి, పళ్ళ వేట ఇక్కడ ఉన్నాయి. జీరిక చెట్టు అనేది దీని నుంచి జీలిక కళ్ళు తీస్తారు. మనకు సిటీల్లో ఇట్లా తీస్తుంటారు కదా, తాటి చెట్టు నుంచి తీస్తారు కదా, దీంట్లో నుంచి తీస్తారు. ఇది అయిపోయింది ఇంకా దీని పని. అంటే ఏం పడిపోతుంది ఇది? ఎండిపోయిన తర్వాత పడిపోతుంది. ఇవేమో కాఫీ అనమాట, కాఫీ మొక్కలు, మొక్కలు ఇవే అనమాట. ఇట్లా నర్సరీగా చేసుకుంటారు, కొద్దిగా ఎదిగిన తర్వాత తీసుకెళ్లి నేలలో వేసుకుంటారు. అదే చాలా మంది కాఫీ మొక్కలు చూడకపోవచ్చు, ఫస్ట్ టైం మన ఛానల్ లో ఇట్లా చేస్తాం. కాఫీ మొక్కలు అని చూపిస్తున్నాం. అరకు వస్తే చాలా మందికి కనిపిస్తాయి, ఆర్గానిక్ కాఫీ. ఓకే, అంటే ఫస్ట్ ఇట్లా పెంచి దాని తర్వాత తీసుకెళ్ళి మనం ఎక్కడైతే తోట ఉంటుందో అక్కడ ఇవి నాటలు అనమాట. అంటే వీటికి ఏమైనా విత్తనాలు ఉంటాయా? విత్తనాలు ఉంటాయి. ఓకే, చిన్న చిన్న గింజలు వస్తాయి అనమాట. ఇదైతే బత్తాయి చెట్టు అనమాట, తీసుకుందాం మనం ఒకటైనా. అంటే పుల్లగా ఉంటుందా? పచ్చిగా ఉన్నట్టునే ఒకసారి కోసి ట్రై చేద్దాం. సో కొండాలల్లో అంటే ఇట్లా అడవిలల్లో ఉండే రాజులకి అంటే అడవిలో ఉండే ఫలాలనే వీళ్ళు తింటూ ఉంటారు కదా. సో అడవిలలోనే జాంకాయ చెట్లు కానీ మామిడికాయ చెట్లు కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మనం ఇప్పుడు బత్తాయి చెట్టు దగ్గరికి వచ్చినాం. సో ఇప్పుడు రాజన్న ఒక బత్తాయి దింపి మనకు తినిపిస్తాడు అనమాట. ఇప్పుడు ఏమంటావు రాజన్న? ఓకేనా, ఒకటి దింపు. ఇక్కడ ఇది అంటే ఇది ఎవరైనా పెట్టి రా దానంతలో అదే పెరిగిందా? లేదండి, ఇది నాటింది. నాటింది. ఓకే, తిరుగుతుంది. పొలం పని ఇది మొత్తం పొలానికి వాళ్ళు సాగు చేసుకోవడానికి ఇదంతా లేవల్గా చేస్తారు కదా. ఒకవేళ ఈ బురదల నేను పడిపోతే ఎట్లుంటుంది? ఇవన్నీ ఇవి పనస పిక్కలు. ఓకే, అంటే వాళ్ళు ఇద్దరు ఆడ కూర్చొని ఇంతకు ముందు తిన్నారు అంటే ఇది పని చేస్తున్నారు కదా, అలసిపోయినప్పుడు ఆకలేసినప్పుడు ఇట్లా చేస్తారు. అంటే బలం వస్తుందా అది తింటే? బలమని కాదు, శక్తి. ఓకే, అంటే ఎనర్జీ సమ్మర్లో దొరుకుతుంటాయి కదా. ఓకే, అయితే నేను ఇప్పటివరకు పనసకాయ పనస పండ్లు తినలేను, ఒకసారి పనస పండు తిందాం. అయితే ముందుగా మనం ఇప్పుడు జాంకాయలకు వెళ్దామన్నా, తర్వాత పనస పండ్లకు వెళ్దాం. చలో డన్, ఫస్ట్ జాంకాయలకు వెళ్దాం. ఓకే, ఇప్పుడు పనసపండు చెట్టు ఈనే ఉంది, ఆ చెట్టుకి ఎన్ని పనసకాయలు ఉన్నాయి చూడండి ఒకసారి.
ఇందులో పనస పండులో రెండు రకాలు ఉంటాయి, ఒకటి కజ్జా ఒకటి బురద అంట. ఓకే, ఆ బురద అనేది మనకు వాటర్ వాటర్ లాగా ఉంటుంది అన్నమాట. ఓకే, కజ్జా అనుకో కొద్దిగా గట్టి గట్టిగా ఉంటుంది అది. అంటే అవి రెండు ఏం చేస్తారు, కర్రీ వండుకుంటారా తింటారా? రెండు కూడా తినడానికి పండినవి. ఓకే, ఇట్లా మామూలుగా ఇట్లా పండిన తర్వాత కూడా ఇట్లా తినొచ్చు. ఓకే, ఇది ఏ మొక్క? ఇది ఆ మొక్కనే కదా? ఏ మొక్క? ఆ మొక్క కాదు కాదు, ఇది కాదన్నా, ఇది నాకు తెలిసింది. ఇది కాదు, ఇది వాసన చూడండి, చూపిస్తా ఒకసారి వాసన చూడండి. ఇది అదైతే ఘాటు మామూలుగా ఉండదు. కాదా, ఇక్కడ చూద్దాం. ఓకే, ఇది జాంకాయలు ఉన్నాయా? ఉంటాయి గురు, అదేంటి ఉన్నాయి. ఆగండి ఒకసారి చూద్దాం. ఒకటన పండుగ కావాలి. ఓకే, నాకు ఐడియా వచ్చింది, ఎక్కుతుందా? ఓకే, గెట్ ఐడియా. ఇగో గెట్ ఐడియా, గురుజీకి ఇక్కడ జాంకాయ ఉంది. ఓకే గురుజీ, కింద నుంచి అట్లా ఉంది. ఒక్క నిమిషం, ఇక్కడ ఎవరో దాపెట్టుకోరు జాంకాయ. అట్నా ఇగో బాగా పట్టుకుంటావు, ఇది పట్టుకో. ఆ శివర్ణ పట్టుకో, మీ బాగా ఇస్తున్నావు జాంకాయలు. అరే పండు ఉన్నాయి ఇడా. మంచిగా పని చేసుకుంటా, ఇక్కడ ఇవి తెంపుకొని తినొచ్చాం. బాగున్నాయి, టేస్ట్ ఉన్నాయి. సో అడవిలోకి వచ్చి ఇట్లా తెంపుకొని తినొచ్చు మనం. నాకు కనిపించింది, కావాలా నీకు? అదే పనస చెట్టు, పనస చెట్టు పోదాం, అటు వెళ్దాం పనస చెట్టుకి. అది పనస పండా? పనస సెట్ అన్నది ఉంటాయంటారు పళ్ళు. పాములు కూడా ఉండవు కదా? ఉంటాయన్నా, పాములు అయితే మస్తు ఇక్కడ నుంచి తిరుగుతూ ఉంటాయి. అన్నా జర మెల్లగన్నా, భయమవుతుంది. పర్లేదని చూసుకుంటారండి, ఇక్కడ పడితే మరి ఇంకా గాయాలే అవుతాయి. అయితే మనము పనస సెట్ దగ్గరికి వస్తామన్నా. ఇది ఇదే పనస సెట్ మనం తీసుకున్న వేట. నేను పనస చెట్టు చూడడం ఫస్ట్ టైం అన్నా. మూడో వేట చేయబోతున్నాం ఇప్పుడు. ఓకే చూసేవన్నా, ఇవన్నీ పండిపోయి, ఇవన్నీ పండిపోయినా కొన్ని కుళ్ళిపోతున్నాయి, తినేవారు లేరు, ఇంకా తగ్గిపోయింది. సో పైకెక్కుదామా? ఈ కర్రతో మనం తెలుసుకుందాము ఏది కాయ ఏది పండు అనేది. కర్రతో కొడితే మనకు సౌండ్ వస్తుంది అన్నమాట, పండింది ఒకటి పండింది ఒకటి కాయ. సో దాన్ని బట్టి టెస్ట్ చేద్దాం. ఓకే చూపిస్తాను మీకు మెల్లగన్నా. ఓకేనా, అలవాట్లే. నేను ఎక్కగలనా చెట్టు అన్న? కష్టం అన్న, వద్దులే ఎక్కకండి. ఎక్కలేనా? వద్దులే, నేను ఎక్కను కదా. ఒకసారి ట్రై చేస్తాను. సో చెట్టు ఎక్కాలనుకున్నా ఎక్కలేకపోయినా, వాళ్ళంటే అడవి రాజులు. నేను ఎక్కేసాం, ఎక్కలేను. అంటే ఎట్లా సౌండ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. ఇదిగోనా, అది పండింది కదా. ఇది పండు చూడండి ఒకసారి, ఖరాబ్ అయింది అనుకుంటా కదా. ఇది ఖరాబ్ అయింది కానీ సౌండ్ అయితే ఇలా వస్తుంది. ఇది కాయ. ఓకే, ఇది కాయ పండు, ఇది పండు అన్నమాట. ఈ విధంగా వస్తుంది. ఒకసారి తెంపి, అది మెత్తగా పండిపోయింది అన్నది. ఇది మెత్తగా పండిపోయింది, తినలేమా? తినడానికి కొద్ది కష్టం అన్న. ఓకే వేరేది, వేరేది చూద్దాం. ఓకే, ఇగో ఇది కూడా పండింది అనుకుంటాను. పక్కది నేను కలిది. అవును, ఒకసారి ఏదైనా కాయలే. పనస పండు వల్ల ఉపయోగాలు ఏందన్నా? ఓకే, ఇది చాలా బాగుంటుంది మనకు. ఓకే, ఇది పండు. ఓకే, మా క్యాచ్ పడతాం మేము. పట్టలేమన్నా? పట్టగలరా? ఇస్తాను, నేను క్యాచ్ పడతా. అట్లా కాదు, మనకు గర్భిగా ఉంటుంది కదా. ఓకే, కుచ్చుకుంటుందా? కుచ్చుకుంటుంది. రెండు ఉన్నాయి పళ్ళు. ఓకే, ఇది తీసుకొస్తాను అయితే. ఓకే, ఓకేనా? ఓకే, ఇదిగో నా పండు ఇక్కడ ఉంది. బాగుందా? బాగుంది. ఇది అది తీసుకొచ్చేసి, అదే ఇదే తీసిరానా? ఓకే క్యాచ్ అయ్యి, క్యాచ్ పట్టుకుంటాం. ఓకే అన్న, పట్టండి. పట్టగలమా అన్న? చూడండి ఇదికి వస్తుంది. పట్టలేనా? పట్టలేరు. ఒకసారి ట్రై చేస్తా. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కోసేస్తాయి చెయ్యికి. ఓకే సరే, మెల్లగా మరి, మెల్లగా రాను. ఓకే అయితే కర్ర పడుస్తున్నా. ఓకే నేను వచ్చేస్తాను. ఓకే, అరే నిజంగా ఇది పట్టుకోలేము మనం, గుచ్చిపోతాయి. అదే నేను ఫస్ట్ టైం పనస పండు పట్టుకున్నా.
వేసేసాడు, బాగా వేసేసాడు. స్మెల్ మస్తు వస్తుంది. ఓకేనా, కొద్దిగా పైకి వెళ్దాం మనము, కొద్దిగా ఎక్కడైనా ఆ శివారికి వెళ్దాం, అటు అటు రోడ్డు పక్కకి వెళ్దాము, అక్కడ కొద్దిగా మనకు బాగుంటుంది. ఇక్కడ అంటే కొద్దిగా దోమలు అవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, ప్రస్తుతానికి వర్షాలు అవన్నీ పడుతున్నాయి కదా మనకు. అని ఇందాక చెప్పాను కదా మీకు పంచ పండ్లు రెండు రకం అనేసి, ఇదైతే రెండు రకం మన కజ్జ. ఇది చాలా మంది తింటారు అనమాట, అందరు ఎక్కువ ఇష్టపడేది అయితే దీన్ని. బుర్దన్ అయితే అంతగా ఎవరు ఇష్టపడరు అనమాట. ఇది చాలా బాగుంటుంది, తీయగుంటుంది. ఈ మనకు జూన్ నుంచి జూలై ఆగస్టు వరకు మనకు బాగా పుష్కలంగా దొరుకుతాయి మా ఏరియాలో అయితే. అంటే ఈ పనస పండు వల్ల ఉపయోగాలు ఏందన్న? ఉపయోగాలు అంటే మనకు అంత తెలియదు కానీ అన్న, దీన్ని అయితే బాగా ఇష్టపడి తింటారు. సీజనల్ ఫ్రూట్ కదా, సీజనల్ గా వస్తాయి కనుక తింటారు. పైగా అంటే వాళ్ళు కష్టపడుతున్నప్పుడు పని చేసినప్పుడు అన్నాడ ఇది ఊగుతుంది. తెలుగు పంట ఇవ్వండి, జల్దీ రండి రండి రండి. అయ్యో